మషే గారు మా తెలంగాణ మాకు కావాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం ఇచ్చేశారు. ఈరోజు అంటారు కేసీఆర్ గారు నేను తెలంగాణ కోసం కూర్చున్న, నాదే తెలంగాణ, నేనే సాధించిన, నేనే ఇచ్చేసిన అంటే ఎవరి తాత సొమ్ము కాదు, ఎవరి అయ్య సొమ్ము కాదు, తెలంగాణ తెచ్చుకున్నాం అంటే యావత్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలది తెలంగాణ అని చెప్పేయగలరు. మీ అందరికీ తెలుసు చెరుకు సుధాకర్ గారు ఏ రకంగా తెలంగాణ కోసం పోరాడాడు, తెలంగాణ ముద్దు బిడ్డ, ఏ రకంగా తనను పీడియా కిందికి పెట్టారు, చెవుల నుంచి రత్తంబుర 5-5 వరంగల్లో ఎంజంలో తనని ఎన్నో గుడ్లు కూడా పడి గువ్వ కూడా పగిలిపోయి తెలంగాణ కోసం పోరాడిన మొదటి ముద్దు బిడ్డ మన తెలంగాణ ఉత్తమ కారుడు, మన 6 అడుగుల ప్లేటు, మా అన్న సుధాకర్ అన్న ఒక శివుడుగా మన ఉత్తమ వేదిక తయారు చేసిన అన్నకి నా యొక్క వందనాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు సుధాకర్ అన్న ఏ రకంగా ఇచ్చేశారు. అమ్మ తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ప్రతి ఒక్క తల్లి బాధపడుతుంది, అయ్యో వచ్చే 200లోనే మేము సంతోషం ఉండే, ఇప్పుడు ఇంటికి 500 అంటే ఒకటికి ఇస్తారు ఒకరికి కట్ చేస్తారు, మాకేం సంతోషం ఉన్నది, అది కూడా 3 నెలలకు 6 నెలలకు ఇస్తున్నారు. 6 కిలోల బియ్యం అన్నారు, ముక్కపోయిన బియ్యం అది ఎవరికి చక్కగా అందుతలు, అన్న బియ్యం ఇస్తా, మా తెలంగాణకు ఇచ్చేస్తా, అది చేస్తా, నేను ఒక ఉద్యమకారుణ్ణి, నేను తెలంగాణకు సచ్చి తెలంగాణ తీసుకొచ్చిన, నేను సావు నోట్లో పోయించి తెలంగాణ తీసుకొచ్చిన చెప్పిన కేసీఆర్ గారి మాటలు ఏమైనా నిజంగా తెలంగాణ ఉద్యమకారుడు అయితే, తెలంగాణకు ఆలోచించిన వ్యక్తి అయితే, మరి తెలంగాణ గురించి నేను పోరాడిన అని వ్యక్తి అయితే, ఎవరైతే ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళకి చేర్పించుకోరు, ఎవరు కారణమైతే బిడ్డలు కాదు మషయ్యారో వాళ్ళని పక్కకు పెట్టుకోరు, ఎవరి కారణమైతే బిడ్డల మీద కేసులు అయ్యి లాఠీ దెబ్బలయ్యి వాళ్ళని పక్కన పెట్టుకో. ఈరోజు అప్పుడు గుర్తు రాలేదే, అప్పుడు మా బిడ్డలు కాలిపోతుండ్రు, కానీ మీ బిడ్డలు కాలిపోలేదే, మీ ఇంట్లో ఏ కుటుంబంలో ఒక్క శవం వెళ్ళిందా, వెళ్ళలే, మా తెలంగాణ బిడ్డలు కాలిపోయాం, మా ఇంట్లో శవాలు వెళ్ళినాయి, మా అమ్మ చెల్లెలు, మా అత్త చెల్లెలు, మా అన్న తమ్ముడు, నా కొడుకు చచ్చిపోయారు తప్ప మీ ఇంట్లో చచ్చిపోయలేదే, ఆ బాధ అనేది మీకు తెలియదే, ఆ లాంటి దెబ్బలు అనేది తెలియదు, కేవలం చెరుకు సుధాకర్ అన్నకు తెలుసు ఆ లాంటి దెబ్బలు ఏంటిదో, మా అన్న దగ్గరికి అమ్మ నేను తెలంగాణ వచ్చేదాకా పోరాడిన తల్లి, సామాజిక తెలంగాణ, ప్రజల తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రజల తెలంగాణ మనం తీసుకొద్దాం తల్లి అనేసి మళ్ళా ఒక ఉద్యమ వేదిగా తయారు చేసిన అన్న చెరుకు సుధాకర్ అన్నకి యావత్తు తెలంగాణ రుణబడి ఉన్నామన్న 6 అడుగుల ప్లేటుగా మీరు మారాలి, ఒక శివుడుగా ఒక రూపం తీసుకొని ఎవరైతే తెలంగాణకు అడ్డుపడుతున్నారో, ఎవరైతే తెలంగాణ కోసం మళ్ళీ చిచ్చు పెట్టి మా తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేయడానికి మోసం చేస్తారో వాళ్ళని మీ యొక్క రూపం మళ్ళీ రావాల్సింది, మళ్ళీ ఒక ఉద్యమం చేయాల్సిందే. కానీ ఈరోజు అంటున్నారు కేసీఆర్ గారు బతుకమ్మ అని కవిత గారిని పెట్టారు, 10 కోట్ల బతుకమ్మ ఏమైంది, ఓట్ల కోసమే వస్తున్నారు, ఏ రోజన వచ్చిండ్రా, ఏ రోజన మహిళల గురించి మాట్లాడారా కవితమ్మ, నేను చెప్తున్నాను, ఏ ఒక్క అమరవీరుల కుటుంబానికి వెళ్ళి ఓదార్చారా, నేను చెప్తున్నాను, ఈరోజు బతుకమ్మ అని చెప్తున్నారు, బతుకమ్మ అంటే ఏంటిది మీ అర్థం, మా పేదల బతుకమ్మ అట్లనే ఉంది, పడుగుల బతుకమ్మ ఆ రకంగానే ఆడతామని కూడా చెప్తున్నాం, ఎందుకంటే ఏ ఒక్క బిడ్డ అయినా సంతోషం ఉన్నామా, 10 కోట్లు సంవత్సరానికి ఒక్కసారి కనిపిస్తారు కవితమ్మ గారు, బతుకమ్మ అని ఆటలు ఆడతామని ఆ రోజే వస్తారు చేస్తారు పోతారు కోట్లు వేసుకొని పోతారు, ఇంకా ఎన్నాళ్ళు మా దగ్గర ఏం మిగిలి ఉంది, చిప్ప మాత్రమే మిగిలి ఉంది, మా దగ్గర లేవు ధనాలు, ఏ ఆచించి మళ్ళీ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళకి పక్క పెట్టుకున్నారు, అదే ఉద్యమకారులు గుర్తు రాలేదే మీకు, అదే చెరుకు సుధాకర్ గుర్తు రాలేదే మీకు, అదే అమరవీరుల కుటుంబాలు గుర్తు రాలేదే మీకు, అదే మీడియా విలేకరులు గుర్తు రాలేదే మీకు, వాళ్ళు సావలేదా, ఏ ఒక్క కుటుంబానికి మీరు ఆలోచిస్తే ఆ వేదిక అనేది మీరు తయారు చేస్తే వాళ్ళని మీరు పక్కకు పెట్టుకోవాల్సింది, ఆ రోజు పెట్టుకోలేదే మీరు, మా బిడ్డలను తొక్కిన వాళ్ళని మీరు పెట్టుకుంటారా, అది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, తెలంగాణ త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం, మా తెలంగాణ మీద మళ్ళీ కన్ను పెట్టి మమ్మల్ని మోసం చేయాలనుకుంటే మళ్ళీ రాణి రుద్రమ్మలు సమ్మక్కలు సారక్కలు మీ వెంట పడతాం, మా తెలంగాణకు అడ్డుపడకుండా మిమ్మల్ని ఏ రకంగా ఇచ్చేయాలో అది మాకు బాగా ఇంకా ఏ రకంగా మీరు మాకు నష్టం చేయాలనుకుంటున్నారు చెప్పండి, ఇంకా ఏం చేస్తారు మేము, ఏం మొఖం పెట్టుకొని కవితమ్మ ఊరు ఊరు వాడా అని బతుకమ్మ అని వస్తుంది,
నియామకం పెట్టుకొని రైతన్న ఎందరో బలిదానాలు చేస్తున్నారు. ఆ టిఆర్ఎస్ పార్టీ రైతన్నకు సపోర్ట్ అన్నారు. రైతన్న కుటుంబాలు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళు ఏంది మనం ఉన్నామా? ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు మా కష్టాలు, ఇంకా ఎన్ని రోజులు మా జీవితాలు. అమ్మల్లారా, అక్క చెల్లెల్లారా, ఈరోజు మీ ముందు నేనున్నాను మీ యొక్క చెల్లెగా ఒక అక్కనే. కానీ మీరు సమ్మక్కలు సారక్కలు మారాలే. ఎవరైతే మమ్మల్ని అన్యాయం చేయాలని అనుకుంటారో వాళ్ళకు నొడుగాల మన కళ్ళలో పెట్టి పంపించాలి. 5 సంవత్సరాలు ఒకసారి వస్తారు వాళ్ళు మన దగ్గరికి ఓటేయండి అని. మళ్ళీ మా బతుకులు 5 సంవత్సరాల దాకా పిండి పిండి తింటారు. మీరే చూడాలి అమ్మ, ఎవరు వస్తున్నారో మీరే సమ్మక్కలు సారక్కలు అయి వాళ్ళకి ఏం చేస్తారో అది మీకు చెప్పేది జరుగుతుంది. స్వాతి, స్వాతి సృతుని ఒక బిడ్డని తెలంగాణ వచ్చినాక ఇంట్లో నడి చేస్తారా? బుల్లెట్లతో హింసిస్తారా? యాసిడ్ వేసి ఆ బిడ్డని ఏ రకంగా ఇచ్చేశారు? ఏ రకంగా తనను చంపారు? తను చదింది బిడ్డ, పేదల కోసమే కదా బయటకు వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఏ రకంగా తనని ఇచ్చేస్తారని చెప్తున్నాం. చిక్కు లేని ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ వచ్చింది. మా బిడ్డల మీద ఎవరికి మీద అయినా ఇంకోటం జరగాలి. అదే మేము ఏం చేస్తున్నామో, అదే సమ్మక్కలు సారక్కలు ఏ రకంగా నైదాముని తరిమి కొట్టినామో ఆ రకంగా మా తెలంగాణకు చిచ్చు పెట్టాలనుకున్నారో వాళ్ళని కూడా తరిమి కొడతామని చెప్పే జరుగుతుంది. నన్ను మాట్లాడించిన తెలంగాణ వేదిక శ్రీనివాస్ గౌడ్ గారికి, అధ్యక్ష వహించిన శ్రీనివాస్ గౌడ్ గారికి అన్న, ఎప్పటికీ తెలంగాణ 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 ఉద్యమకారులు మా అక్కలు మా చెల్లెలని ఎప్పటికీ తను ప్రతి ఒక్కరిని ప్రేమించేది జరుగుతుంది. అన్న ఏ రకంగా ఇదైతాడంటే, అక్క రైమునిసా, అక్క నువ్వు అక్క నా అక్క నా తోడుకుంటూ అని చెప్తా ఉంటాడు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.